హలో ఫ్రెండ్స్, మనమైతే ప్రజెంట్ సెయింట్ స్టీఫన్ చర్చ్ ఊటీ దగ్గర ఉన్నాము. మన ఇంకా సైడ్ కనిపిస్తుంది. 1830లో ఫౌండ్ చేశారంట ఈ చర్చిని. దీన్ని స్టార్ట్ చేసింది మాత్రం 1829వ సంవత్సరంలో. అప్పుడు మద్రాస్ గవర్నర్ అయినటువంటి స్టీఫెన్ లషింగ్టన్ అనే ఒక గవర్నరు, మద్రాస్ గవర్నరు, ఆయనే దీన్ని స్టార్ట్ చేశాడంట 1829లో. తర్వాత 1830 వరకు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ప్రజలకు ఓపెనింగ్ 1831 అంటే కట్టిన ఒక సంవత్సరం తర్వాత ప్రజలకి అలో చేశారంట. అంటే ఇది స్టీఫెన్ లషింగ్టన్ ఎందుకు స్టార్ట్ చేశారంటే బ్రిటిషర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఉండాలని చెప్పి ఊటీలో దీన్ని కట్టాడంట. సో లోపలికే తెలియ చూద్దాము. అంటే 200 సంవత్సరాలు కొంచెం తక్కువైతుంది. ఇప్పటికి 194 సంవత్సరాలు అయిందంట. ఇంకొక 6 సంవత్సరాల్లో 200 సంవత్సరాల సెలబ్రేషన్ చేస్తారు. చాలా ఓల్డ్ చర్చ్, 195 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. మెట్లెక్కేటప్పుడు కుడిసేదికు ఈ స్టీఫెన్ లషింగ్టన్, అది ఎవరైతే ఈ చర్చ్ని స్టార్ట్ చేశారో అతని యొక్క శిలాఫలకం ఉంది. అంటే 1829లో స్టార్ట్ చేశాడు అన్నట్టుగా. సో ఇది కొంచెం చర్చికి రైట్ సైడ్ వెళ్తున్నాం, కొంచెం వెనక సైడు. మనమైతే ప్రజెంట్ ఈ చర్చ్ యొక్క వెనక సైడ్ వచ్చాము. స్టీఫెన్ చర్చ్, ఇక్కడ అన్ని సమాధులు ఉన్నాయి. అంటే 1830లో చనిపోయిన వాళ్ళవి, అంటే రీసెంట్ వాళ్ళవి కూడా ఉన్నాయి. క్యాప్టెన్ మిల్నెస్ అంటే ఎక్కువ బ్రిటిషర్స్ సంబంధించే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ చనిపోయిన సమాధులు అంటాం కదా. డిజైన్గా వేశారు కొన్ని కొన్ని అయితే. నడకదారి అయితే ఉంది, భయపడమే తేం లేదు. పొద్దున్న వస్తే ఏం కాదు. వెనక సైడ్ ఒక పాములాగా కట్టారు, ఒకటి ఒక పాములాగా ఉంది వెనక సైడ్. రకరకాల డిజైన్స్ ఇక్కడ చూస్తే మనకి స్నేక్స్ లాగున్నాయి. చాలా ఓల్డ్ సమాధులు ఉన్నాయి, కొత్తవి కూడా ఉన్నాయి కొన్ని. నడిచేందుకు ఇట్లా పాత కూడా ఉంది మంచిగా. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వెనక సైడ్, చాలా పెద్ద చెట్లు. ఇటు సైడ్ మొత్తం జంగల్ లాగా ఉంది, ఫారెస్ట్ ఉంది. అడిగాను ఇక్కడ లోకల్ వాళ్ళని ఏమైనా యానిమల్స్ ఉంటాయంటే బైసన్ మాత్రం కనిపిస్తుందంట. రకరకాల ఫ్లవర్స్ అవన్నీ పెట్టారు. సో స్టీఫెన్ చర్చ్ వెనక సైడ్ ఉన్నాం. సో మనమైతే ప్రజెంట్ బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము. సో కింద ఫ్లోర్లో ఉంటుంది, 30 రూపాయలు ఒక పర్సన్కి ఎంట్రెన్స్. అవన్నీ చూసిన తర్వాత మనకి ఒక చాక్లెట్ ఫ్రీగా ఇస్తారు. యాక్చువల్గా మాకు 2 చాక్లెట్ ఇచ్చారు, అంటే ఇద్దరం వచ్చినాము. అంటే ఇద్దరికి మనం మామూలుగా డైరీ మిల్క్ లాగా ఉంటుంది కదా, ఇంత పొడుగు చాక్లెట్, అలాంటి 2 ఇస్తారు మాకు. వైట్ ఒకటి, చాక్లెట్ ఒకటి ఇచ్చారు, మిల్క్ చాక్లెట్, ఇంకొకటి నార్మల్ చాక్లెట్ కలర్లో ఉండే చాక్లెట్. సో నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఎంత సైడ్ టీ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము. ఇక్కడనే మనకు పైన ఉంటుంది బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ, 10 రూపాయలు ఒక పర్సన్ టికెట్. చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే 30 రూపాయలు ఒక పర్సన్కి ఎంట్రెన్స్ ఫీజు టికెట్, ఇక్కడ 10 రూపాయలు. సో మనమైతే టికెట్ తీసుకుంటున్నాం మా ఫ్రెండ్. సో లోపలికి వెళ్ళైతే చూద్దాము. సో వర్షం అయితే చాలా బాగా పడతా ఉంది వెనక నుంచి. అంటే ఈ టీ ఫ్యాక్టరీ కూడా మనకు అన్నీ ఒక 7 కిలోమీటర్ల బస్ స్టాండ్ నుంచి 7-8 కిలోమీటర్ల లోపలనే ఉంటాయి అన్నీ, టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా. సో మనమైతే టికెట్ తీసుకున్నాం. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. సో స్టార్టింగ్ అయితే మనకి ఇలా టీ సంబంధించి ఉన్నాయి. సో మనమైతే బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నాము. సో ఇక్కడ సేల్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం బెంచ్ మార్క్లో
టీ పౌడర్ అయితే కొనుక్కున్నాము. సో ఇవన్నీ టీ పౌడరే. సో ఇప్పుడు చాక్లెట్స్ ఉన్నాయి రకరకాల, సో ఇక్కడ కూడా తీసుకుందాం. అంటే ఇంతకు మనం వేరే చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఆగాం, కానీ అది మామూలు ఫ్యాక్టరీ. ఇక్కడ చాక్లెట్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క 100 grams 130 rupees అలా ఉంది. 130, 180. హలో ఫ్రెండ్స్, మనమైతే ప్రజెంట్ ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాము. సీజూ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇక్కడికైతే మనం ప్రాసెసింగ్ కూడా చేస్తారు చాక్లెట్స్, అవి కూడా మనం చూద్దాము. వీలైతే కొన్ని చాక్లెట్స్ కూడా ఉందాము. ఇది కూడా ఒక 2 kilometers దూరంలో ఉంటుంది సిటీ సెంటర్ నుంచి. సో మన వెనక సైడ్ అయితే కొన్ని చాక్లెట్స్ ప్రాసెసింగ్ చేస్తున్నారు, సో వాటిని కూడా చూద్దాము. సో మనకైతే వెనక సైడ్ రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. సో కొన్ని శాంపిల్స్ అయితే ఫ్రీ శాంపిల్స్ ఇస్తారంట. సో ఇక్కడైతే కొన్ని శాంపిల్స్ అయితే ఇస్తారు. రియల్ చాక్లెట్ లాగానే ఉంటుంది. రకరకాల చాక్లెట్స్ ఉంటాయి. అంటే ఫ్యాక్టరీ ఇంకొంచెం ఇటు సైడ్ ఒక 5 kilometers దూరం ఇటు సైడ్ వెళ్తే వస్తుందంట. అది జస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. 100 grams 80 rupees అట్లున్నాయి. అంటే నేను ఒక 2 varieties తీసుకున్నాను, బటర్స్కాచ్ చాక్లెట్. రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి.